అధికారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టం శాంతి ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తప్పించుకొని పారిపోయారు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష, వన్ వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ అకౌంటబిలిటీ, దే హ్యావ్ బి పీనలైజ్డ్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వారికి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని పెనలైజ్ చేయండి సార్, వాళ్ళకి సరైన శిక్ష పరాలి సార్, వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏంటంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలను అంటే వాళ్ళు ఏమంటారు సార్? లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తే మీరు పెద్దలు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకి రూలింగ్ కి, గవర్నెన్స్ కి, అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పొందదు అధ్యక్ష. రిక్వెస్ట్ మీద మిమ్మల్ని మేము ఉద్దేశం ఎప్పుడు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా దే హ్యావ్ బి పనిష్ అండ్ దే హ్యావ్ బి పెనలైజ్ హూఎవర్ దే. ఇది వెంకట పద ప్రతీకారంతో కాదు, కానీ వీఆర్ వీ ప్రామిస్డ్ దట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ, వీ ప్రామిస్ వీ విల్ గివ్ అ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్. వీ హ్యావ్ టు లీవ్ అప్ టు యూ. థ్యాంక్ యూ. చుమార్ ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు రమాదం అధ్యక్షాలు. చివరిగా మాట్లాడుతుంటే డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆయన మీరు చెప్పారు. ఎందుకంటే అధ్యక్ష, ఒకటి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి, దెర్ ఇస్ నో కాంప్రమైజ్. రెండోది ఇప్పుడే విష్ణు కుమారరాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫరయ్యా, అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసే దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పారు ఇంత చేశారు అని. రెండు సైమల్టేనియస్గా స్ట్రీమ్ టూ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పే, అంటే ఏదైతే ఇంతమునుపు కోన రవికుమార్ వాళ్ళు మాట్లాడారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్ని కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాప్లో అమ్ముకోవడం. బేసిక్ ప్రైస్ ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. 220 రూపాయలు చేసే బాటలు 16% అంటే 40 రూపాయలు దగ్గర దగ్గర. ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి 180 పైన మిగులుతుంది ఒక బాటల్కి. గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది 16 రూపాయలు 100 రూపాయలకి, మిగిలింది గవర్నమెంట్కు 86% వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను, లెక్కలు చెప్పాను. ఈ రెండు స్కీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ నాయుడు గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు, అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని. ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పిందని నేను చూశాను. నేను అందుకనే డిఫరెంట్, మనం కూడా పోయినప్పుడు, మేము కూడా ఫీల్డ్ పోయినప్పుడు మాకు కూడా చాలా రకంగా ఇవన్నీ వచ్చాయి. అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.63%, 99,000 కోట్ల రూపాయల్లో 0.63, అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు, ఇది స్ట్రిక్ట్ కేసు అండి, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కను కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్, అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో 2 రోజుల్లో పంపించేసే ఇంప్యూరిటీస్ ఈఎంఐ చేసిన తర్వాత కొంత డిస్టిలేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు, ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితి వచ్చారు. ఆ విధంగా ఇంప్యూరిటీ కూడా పంపించే పరిస్థితి, ఎక్కడెక్కడ
చాలా విషయాలు. దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటు పేరు వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది, గంజాయి గర్వాత అయిపోయారు. ఇది పెద్ద, ఈరోజు గంజాయి కొన్ని ఎక్కడ అది ఒక ఇళ్ళ దగ్గర పొలాల దగ్గర పండి చేసే పరిస్థితి వచ్చేసారు. ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు. మోటార్ బైక్ కింద వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే అవి కొట్టేస్తున్నారు. అంతే, ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవరు వస్తాడు, ఎవరు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులు మీరు చెప్పే పరిస్థితి వచ్చి ఒకటి కాదు విషయం. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పడం చెప్పే పరిస్థితులు లేరు. ప్రధాన బరువు తెగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టే పరిస్థితి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితి వచ్చాను. ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇన్సిట్ గా సారా గారికి ఇవన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడే మీరందరూ చెప్పిందని పేరుపడే శ్రీనివాస మాట్లాడుతూ తాడేపల్లి గూడెం చాలా స్పష్టంగా చెప్పారు. ఈఎంఏ కూడా సరిగా చేయకుండా రాళ్ళక్కడ పంపించేస్తున్నారు. డిస్టర్బ్ చేసి దానికి మొలాసెస్ పంపించేస్తారని చెప్పాలి, మాటలు చెప్పాలంటే ఎక్కడికక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు, మొలాసెస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని. మీరు ఉన్నది మన ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు, మంచి బేరం. ఇది అదేశ మేము అవస్కామి ఇస్తున్నా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడ సభ్యుల గారు చెప్పినట్టు, ఇంకా తరువాత ఎంక్వైరీ చేసి రెఫర్